हेलो फ्रेंड्स नेनु मी राकेश मीरु चूस्तुन्नारु तेलुगु टेक इन्फो यूट्यूब चैनल। सो फ्रेंड्स ई वीडियोलो మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే క్యాలిక్యులేటర్ సేఫ్। సో ఇది చాలా మంది తెలుసు ఉంటుంది, చాలా చాలా మంది తెలియదు అన్నమాట। సో ఈ క్యాలిక్యులేటర్ సేఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఫస్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఇది చేయడానికి అయితే ఒక నార్మల్ క్యాలిక్యులేటర్ లాగే ఉంటుంది, మొబైల్ ఓపెన్ చేయగానే మీ మొబైల్ ఉండే క్యాలిక్యులేటర్ లాగే ఉంటుంది। సో ఒక క్యాలిక్యులేటర్ యాప్ ని ఓపెన్ చేసినా అది ఓపెన్ చేసే కూడా క్యాలిక్యులేటర్ యాప్ లాగే ఉంటుంది। సో క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసుకోగానే మీరైతే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు। సో సర్టెన్ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకుని ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మీకు మొబైల్ స్క్రీన్లోకి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది। ఓపెన్ అవగానే సో అందులో మీకు కెమెరా ఆప్షన్ ఉంటుంది, రీసైకిల్ బిన్ ఉంటుంది, నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ ఉంటుంది। సో చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు అందులో ఫొటోస్ దాచుకోవచ్చు, వీడియోస్ దాచుకోవచ్చు। సో ఇదైతే ఒక సేఫ్ అనమాట, ఇది ఒక సేఫ్ అని కంటే సేఫ్ గ్యాలరీ అని చెప్పుకోవచ్చు। ప్రతి ఒక్క ఫైల్ కూడా మీరు సీక్రెట్గా పెట్టుకోవచ్చు, ఇన్ కేస్ మీరు అది డిలీట్ అయిపోయినా మళ్ళీ మీరైతే క్లౌడ్ సర్వీస్ ద్వారా మీరైతే దాన్ని రీకాల్ అయితే చేసుకోవచ్చు। సో ఇంకోటి ఏంటంటే నార్మల్గా దాన్ని డిలీట్ చేసినా కూడా మళ్ళీ ఏదైతే మెయిల్తో మన లాగిన్ అయ్యామో సో ఆ మీద మీరు డౌన్లోడ్ చేసినట్లయితే మీ మొబైల్లో సో అదైతే వచ్చేస్తుంది అనమాట। మీకైతే ఇది చాలా మంచి సేఫ్ అని చెప్పుకోవచ్చు। సో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు అందులో సో సేఫ్గా అయితే పెట్టుకోవచ్చు, ఎవరు కూడా ఓపెన్ అయితే చేయలేరు। ఎందుకు అంటే అది చూడడానికి క్యాలిక్యులేటర్లా ఉంటుంది, సో నేమ్ కూడా క్యాలిక్యులేటర్లా ఉంటుంది, ఓపెన్ చేసిన క్యాలిక్యులేటర్లా ఉంటుంది। సో అందులో సమ్స్ కూడా చేసుకోవచ్చు। సో 100% ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది। సో ఇంకా నేను చెప్పడం కంటే మీరు చూస్తే యాప్ అయితే చాలా బాగుంటుంది। సో 100% బెటర్ యాప్ అని మీరే కిందనైతే కామెంట్ అయితే చేస్తారు। సో ఇంకా లేట్ చేయకుండా యాప్ ని ఎలా యూజ్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో స్కిప్ చేసి మళ్ళీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పొద్దు। సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ యాప్ ని ఎలా యూజ్ చేయాలో మీరు సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదైతే చాలా బాధకరం విషయం అబ్బాయి, ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవరకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి। సో మీరు పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ముందు కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది। ఇంకా లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం। యాప్ లోగో చూసినట్లయితే క్యాలిక్యులేటర్ లాగే సేమ్ అయితే ఉంటుంది। సో కింద క్యాలిక్యులేటర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా, సో ఇక్కడ కూడా క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది। సో యాప్ అనేది లోగో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది। సో దీని గురించి అయితే మీరు ఎక్కడికో వెళ్ళి ఎదుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ ఇస్తాను, సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఇన్ కేస్ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని రాకపోతే వీడియో షోలో కానీ వీడియో మధ్యలో కానీ సో ప్లే స్టోర్లోకి వెళ్ళి నేనే డౌన్లోడ్ చేస్తాను। సో సింపుల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు। సో సింపుల్గా నేనైతే ఓపెన్ అయితే చేసుకున్నాను, ఓపెన్ చేసుకోగానే సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది। సో సింపుల్గా స్టార్ట్ అనేది ప్రెస్ చేస్తాను, నెక్స్ట్ గాట్ ఇట్ అని ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో గాట్ ఇట్ అయితే చేస్తున్నాను। సో గాట్ ఇట్ అని చేసే కానీ సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, సో ఇదైతే ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। సో నేనైతే ఆన్ అయితే చేస్తున్నాను చూడండి। సో దీన్ని అయితే ఆన్ చేసుకుని మన క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అయిపోయింది। నేను ఆల్రెడీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను, మీరు కూడా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి। నేను ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాను చూడండి। సో నేనైతే ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను, మీరు కూడా ఈ విధంగా అయితే పాస్వర్డ్ సెట్ చేసుకోండి। సో పాస్వర్డ్ సెట్ చేసుకుని మన పాస్వర్డ్ సెట్ చేసుకుని ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, మీరు రెండుసార్లు పాస్వర్డ్ సెట్ చేస్తే అయిపోతుంది అనమాట। సో మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, సో ఆల్బమ్స్ అయితే ఉన్నాయి, ప్రతిదీ కూడా అక్కడ నుంచి ఎలా అప్లోడ్ చేయాలని ప్రతి ఒక్కటి మీకైతే చెప్తుంది। సో మీరు ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, మీ పాత ఎప్పుడైనా సో ఈ యాప్ని డిలీట్ చేసినా కూడా సో మీ గురించి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది వర్కౌట్ అయితే అవ్వట్లేదు। సో మీరైతే యాప్ని సో మీరు యాప్ ఓపెన్ చేసుకోగానే నార్మల్గా 2 times అనేది మనం పాస్వర్డ్ ఇస్తే మన పాస్వర్డ్ సెట్ అయిపోతుంది। సో ఏం ప్రాబ్లం అయితే లేదు, అది ఏ విధంగా కూడా ఫొటోస్ అప్లోడ్ చేయాలని మీకు అయితే చెప్తుంది। సో ఇది మొబైల్ ఇంటర్ఫేస్ కాదనమాట, ఈ యాప్లో ఉండే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది। సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కెమెరా ఆప్షన్ ఉంది, బ్రౌజర్ ఆప్షన్ ఉంది, ఇవన్నీ సెక్యూర్ అనమాట, లాక్ ఆప్షన్ ఉంది। సో ఏదైనా యాప్కి లాక్ పెట్టుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి అయితే లాక్ పెట్టుకోవచ్చు, ఏదైనా యాప్ని మీరు ఎక్కడి నుంచి హైడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అనమాట। సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాకప్ టు క్లౌడ్ అనమాట, క్లౌడ్ సర్వీస్ ఉంది, డౌన్లోడ్స్ అనేది ఉంది। సో ఎక్కడి నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకుని అదైతే సెక్యూర్గా అయితే ఉంటుందన్నమాట। సో ఇప్పుడు నేను ఫోటో అయితే అప్లోడ్ చేసి చూపిస్తున్నాను, ఫోటో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి। సో నేను ఆల్రెడీ 2 ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను, ఇంకా ఏమైనా ఫొటోస్ కావాలంటే ఫొటోస్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకుని మీరు కెమెరా ఓపెన్ చేసి కెమెరా నుంచి కూడా మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు। సో నేను ఒక నార్మల్గా ఏదైనా ఒక ఫోటోని అయితే తీసుకుంటున్నాను, ఫొటోస్ తీసుకొని అప్లోడ్ అయితే చేస్తున్నాను। సో ఇదైతే అప్లోడ్ అయితే అయిపోద్ది అనమాట। సో ఇదైతే అప్లోడ్ అయిపోయింది, గాట్ ఇట్ అయితే ప్రెస్ చేస్తాను। సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను, ఇంకా బ్యాక్ వచ్చి మళ్ళీ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది అనమాట। సో ఎవరైనా ఓపెన్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు క్యాలిక్యులేటర్ నేను ఓపెన్ చేశాను, ఓపెన్ చేయగానే మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందనమాట। సో ఇప్పుడు ఏదైనా పాస్వర్డ్ 789+3 సో సమ్స్ చేసుకోవడానికి ఇది వర్కౌట్ అవుతుంది తప్ప సో మీకు అనేది మీరు పర్సనల్గా మీకు అయితే యూజ్ అయితే అవుతుంది। సో మీరు ఏదైనా సరే సో పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారు కదా, పాస్వర్డ్ నొక్కితే తప్ప నార్మల్గా అయితే ఇదైతే ఓపెన్ అయితే కాదన్నమాట, ఫుల్ సెక్యూర్ అన్నమాట. సో ఇది చూడడానికి క్యాలిక్యులేటర్ లాగా ఉంటుంది, ఓపెన్ చేసినా కూడా ఇది క్యాలిక్యులేటర్ సమ్స్ చేసుకోవడం తప్ప ఎవరికి ఏ విధంగా కూడా యూజ్ అయితే అవ్వదు. బట్ మనకి మాత్రం ఇదైతే మంచి సేఫ్లా యూజ్ అవుతుంది అనమాట. సో ఏం చేస్తారంటే నేను పెట్టుకున్న పాస్వర్డ్ ఇది కదా, సో నా పాస్వర్డ్ ఓపెన్ చేసుకుని ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేయగానే సో ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్లోకి వెళ్ళి మనం ఫొటోస్ అయితే చూడొచ్చు, సో వీడియోస్ కావాలంటే వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఏ విధంగా ఏటైతే మీరు పెట్టుకున్నారో ఇది ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ కాదు, ఇది యాప్లో ఉండే ఇంటర్ఫేస్. గూగుల్ సర్చ్ కూడా కావాలంటే ఉంది, మీరు ఎక్కడ సర్చ్ చేస్తే అది కూడా సెక్యూర్గా అయితే ఉంటుందన్నమాట. ఇది 100% మీ అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇదైతే కిందనైతే కామెంట్ అయితే చేయండి. సో ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే హైడ్యూ క్యాలిక్యులేటర్ అని మీరు సర్చ్ చేయగానే సో ఇదైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, హైడ్యూ క్యాలిక్యులేటర్ అనమాట. సో డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయితే అవుతుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోండి. సో ఖచ్చితంగా యూజ్ అయితే చేయండి. ఇది ఒకవేళ అన్ఇన్స్టాల్ అయిపోయినా కదా మళ్ళీ ఇన్స్టాల్ చేయగానే మీరు మీ యొక్క పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే మీకైతే మీ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది వచ్చేసింది. బట్ పాస్వర్డ్ అయితే మర్చిపోకుండా ఉండండి, పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా మనం గుర్తుంచుకుంటే మీకైతే యూజ్ అయితే అవుతుంది. సో వీడియోని ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంత కొంత నచ్చి ఉంటుంది, లేదా ఎంత కొంత యూస్ఫుల్ అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, లైక్ చేయడం ద్వారా నాకు అయితే బూస్టప్ వస్తుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్లో మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి టెక్ న్యూస్ ఉంది, ప్రతి ఒక్కటి మీకు కావాలంటే వెళ్ళైతే చూడండి. సో మన ఛానల్ అనేది ఎడ్యుకేటివ్కి బాగా ఎడ్యుకేషన్ అయితే ప్రిఫర్ అయితే చేస్తాను, మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్ అయితే పెట్టాను. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ అయితే చేయండి. మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరం మనం ఉండాలి. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్.